ఇక దిశ నువ్వు ఎక్కడ అంటూ కూడాను జనసేన కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వైరల్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే జనసేన ఇప్పుడు 18 ప్రశ్నలను ట్విట్టర్లో వైసీపీ ముందు ఉంచింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్యూ గౌరవ్. మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించి, జనసేనకు కానివ్వండి ఇటు మహిళా కమిషన్ కానివ్వండి, మంచి యుద్ధ వాతావరణం అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. జనసేన పార్టీ నిన్న ఏదైతే ట్విట్టర్ వేదికగా ప్రకటించినటువంటి 18 ప్రశ్నలతో కూడినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైతే వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ లో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ నిన్న ఆమె ఒక ట్వీట్కి మరి ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ రిలీజ్ చేసింది, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదంటాము ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఇదంతా కూడా నిశ్చింగా గమనిస్తున్నటువంటి అధినేత కొన్ని వీడియోలను పార్టీ కార్యాలయంలో కుర్చీలపైన గత ఏదైతే వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి కానివ్వండి, అప్పటి నుంచి ఏదైతే ఉందో దిశా చట్టాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా మహిళలపై ఆడబిడ్డలపై జరుగుతున్నటువంటి సంఘటనలు ఏదైతున్నా వాటన్నింటిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొని ప్రాణాలు కోల్పోయి మానాలు కోల్పోయినటువంటి మహిళల యొక్క 500 ఫోటోలను ఏదైతే ఉందో ఆ ఫోటోలన్నింటినీ కూడా ఆ చైర్లలో పెట్టి అది వకీల్ సాబ్ సినిమాలో ఉన్నటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటని పెట్టి ఆ పాట ద్వారా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ప్రశ్నకు సమాధానం కాదన్నటువంటి వాసిరెడ్డి పద్మ ఏ ఆమెకి సమాధానంగా దీంతో జనసేన అన్యాయం జరిగిన ఆడపడుతులకు చిత్తారు ఇప్పింది. వందలాది మంది ఆడబిడ్డల మాన ప్రాణాలు కోల్పోతుంది, అండగా నిర్వహించిన అధికారంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలే కీచకులుగా మారుతుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి అంటూ ప్రశ్నించింది జనసేన పార్టీ. రక్షించకుండా దశా తీసేయాలని దిశ చట్టం పేరు చెప్పి కేసులు దులుపుకుంటుంది, ఏం చేస్తుందని మహిళా కమిషన్ అంటూ ఇంకో ట్వీట్ చేసింది అంటూ ట్విట్టర్ లో కొన్ని వీడియోలతో పాటు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పలు అత్యాచారాలు మహిళలపై వేధింపులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా 18 ప్రశ్నలతో కూడినటువంటి నిన్న ఏదైతే ఉందో ఆ ట్వీట్స్ అన్నింటినీ కూడా వందలాది ఆడబిడ్డలు మాన ప్రాణాలు కోల్పోతుంటే అండగా నిలవాల్సినటువంటి నేతలే కీచకులుగా మారారు, ట్విట్టర్ లో వైసీపీ సర్కారుపై జనసేన ఫైర్, నాయకులు కార్యకర్తలు కీచకులుగా మారుతుంటే రక్షించకుండా దిశ చట్టం పేరు చెప్తూ చేసుకుంటున్నారంటూ నిజంగా చెప్పింది. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు. అదే కాకుండా రాష్ట్ర డీజీపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ కూడా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవర్ పేరుతో కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఏ సిఏ స్థాయిలో నుంచి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ప్రతి ఒక్కరి మొబైల్ లో కూడా దిశ యాప్ ని ఇన్స్టాల్ చేసే ప్రక్రియ అయితే చేశారు. ఈ ప్రక్రియ చేసినప్పటికీ కూడా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఏవి కూడా అరికట్టలేకపోయారంటూ ఈ పూర్తిగా ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ